సారీ సార్, కానీ ఈసారి మన గ్రూప్లో ఉన్న డేంజరస్ కోబ్రాని కూడా పంపించాం. దిస్ టైమ్ ఐఎమ్ షూర్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడి చావు కబురు నాకు అందాలి. మనం మళ్ళీ శాంటా మోనికాల కలుసుకునేటప్పుడు ఆ శుభవార్త నువ్వే నాకు చెప్పాలి. ఎస్. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది, ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. మబ్బులు చూస్తే వర్షం వచ్చేట్టుంది. దావలో అక్కడ ఇల్లు చూసినట్టు గుర్తు, త్వరగా రా, వర్షం వచ్చేటట్టుంది. ఇంత అందమైన ప్రదేశం, ఈ గొడవలన్నీ లేకపోతే నిన్నేం చేసేవాడు? ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా చెప్తా. మీ కారు తీసుకెళ్లాడు, మీ బట్టలు తీసుకెళ్లాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, మీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? మీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి, మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోసేస్తాను. సారీ సార్. వస్తుందా? రాలేదు. వస్తుందా? రాలేదు. వస్తుందా? రాలేదు. ఇదేమైనా కొట్ట ఊరుకో సార్. మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి, దారి కాశాడు విధవా, వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో, గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నా డ్రెస్ ఎక్కడరా? రేయ్, ముస్సలి పీణుగా మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షట్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. రేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962
గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. అడమగా నన్ను కాదు ఆయన అడుగు, ఎరా గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా, ఉన్నదొకటే డ్రాయరు. ఓకే కానీ నీ ఐడెంటిటీ కార్డ్ ఎక్కడ? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవలకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించదన్న అది బుద్ధి తక్కువ.